నాలుగున్నర గంటలుగా తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఒకే అభ్యర్థి ఉన్న నియోజకవర్గాల లిస్టును స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేస్తోంది. అభ్యర్థుల లిస్టును కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనున్నారు. అటు నేతల కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారి హామీని వెంటనే అమలు చేయాలి. రాహుల్ గాంధీ గారు ఓయి విద్యార్థులకు ఎమ్మెల్యే టికెట్ల విషయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. వార్ రూమ్ ముందు ఓయూ జేఏసీ విద్యార్థి నేతలు ప్లకార్డులను ప్రదర్శించారు. రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం ఓయూ విద్యార్థులకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, ఒకవైపు ఓయూ నుంచి అక్కడ జేఏసీ నేతలు కూడా ధర్నా చేస్తున్నట్లుగా తెలుస్తోంది కదా, టికెట్ల అంశానికి సంబంధించి. మరొక వైపు ఎన్నికల కమిటీ మీటింగ్కి సంబంధించి, స్క్రీనింగ్ కమిటీ మీటింగ్కి సంబంధించి ఏంటి వివరాలు? జస్ నవీన్, తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. దాదాపు 5 గంటల నుంచి కూడా సమావేశం కొనసాగుతూనే ఉంది. ఉదయం 12 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం 4 అవుతుంది. 5 గంటల నుంచి కూడా సుదీర్ఘంగా అభ్యర్థుల కసరత్తుపై సమావేశం కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఇక ఒకే నియోజకవర్గం ఒకే అభ్యర్థి ఉన్న లిస్టును మొదట స్క్రీనింగ్ కమిటీ ఈరోజు పూర్తి చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే 50%కు పైగా కూడా అభ్యర్థుల కసరత్తు పూర్తి కాబోతుంది. వారందరికీ సంబంధించిన లిస్టును సైతం కూడా ఇక కేంద్ర ఎన్నికల సంఘానికి పంపబోతున్నారు. అంటే కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి ఈ అంశాన్ని పంపబోతున్నారు. వారంతా కూడా దీన్ని స్క్రూటినిటీ చేయబోతున్నారు. త్వరలో ఒక లిస్టు కూడా రాబోతుంది. ఇక 2వ విడతలో కూడా ఇప్పటివరకు మిగతా సంబంధించిన అభ్యర్థుల లిస్టును సైతం కూడా పూర్తి చేయబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆశావాలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. వారంతా కూడా స్క్రీనింగ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఎంతమంది పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపబోతుందనే అంశం పైన కూడా ఇప్పటికే నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు బీసీల డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. బీసీ నేతలకు టికెట్లు కేటాయించాలి. ఉదయ్పూర్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఏదైతే అంశాన్ని చెప్పారో ఆ అంశాన్ని లోక్సభలో ప్రతి లోక్సభకు కూడా 2 సీట్లు, అంటే దాదాపు 17 లోక్సభలు 34 అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయించాలనేది ప్రధానంగా డిమాండ్ కొనసాగుతుంది. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారు గతంలో కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో దాదాపు 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్లో కొనసాగుతున్నాం. అలాంటి నేతలకే టికెట్లు ఇవ్వాలనేది కూడా ఓయూ జేఏసీకి సంబంధించిన నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం వార్ రూమ్లో ఒకవైపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది, మరోవైపు బయట ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నేతల ఆందోళన కొనసాగుతుంది. ఇదే అంశంపై వారితో మాట్లాడదాం, వారిని అభిప్రాయాలు తెలుసుకుందాం. ఏంటి, ఎందుకు ఆందోళన, ఏంటి పార్టీ ఏం చెప్పింది మీకు? సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల్లో నరకాసుర పాలన కొనసాగుతూ ఉంది. సమాజంలో ఉండబడే బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగలేదు, ఉద్యోగాలు రావటం లేదు. మరి అన్నిటికీ మించి తెలంగాణ రాష్ట్రం ఒక్క కుటుంబం పాలైంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, మధు యాస్కి లాంటి గొప్ప గొప్ప రాజకీయ యోధులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అధికారం తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. మీ నాయకత్వంలో మాకు అవకాశం ఇవ్వాలి. రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రి గారు రేపు రాబోయే రోజుల్లో ఈ సమాజంలో ఉండే 140 కోట్ల మంది ప్రజలకు మరి అధికారం రావాలి. అందులో ఓబీసీ వర్గాలుగా మేము కోరుకుంటున్నాం, విద్యార్థి నాయకులుగా కోరుకుంటున్నాం. ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేసి ఈ అట్టడుగు వర్గాల ఆత్మగౌరవం నిలబెట్టి చట్టసభల్లో మమ్మల్ని పంపించడం ద్వారా మా సమాజం యొక్క బాధలు వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, ఉత్తమ్ కానీ, బట్టి కానీ, గొప్ప గొప్ప యోధుల నాయకత్వంలో 70 సీట్లతో అధికారంలోకి వస్తాం. కాబట్టి మాకు 34 సీట్లు ఇవ్వాలని 2 చేతులు జోడించి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ గారికి విన్నవిస్తా ఉన్నాం ఏపీఎం ద్వారా. డిమాండ్ ఏంటి, ఏం చెప్పారు? నేను కొల్లాపూర్ నుంచి అండి. నా పేరు డాక్టర్ కేతన్ వెంకటేష్ అండి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం 24 సంవత్సరాలు కష్టపడుతున్నానండి. ఎన్ఎస్ఐ ఉస్మానియా ప్రెసిడెంట్గా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఏఐసీసీ జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్గా, భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్గా దాదాపుగా 150 రోజులు పనిచేసిన భారత యాత్రిగా చెప్తున్నాను. ఈరోజు తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ 60 సంవత్సరాల సహకరించిన తల్లిగా ఈరోజు విద్యార్థి ఉద్యమ నాయకులు ఖచ్చితంగా గుర్తించి గౌరవించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎలాగిచ్చిందో విద్యార్థి నాయకులు టికెట్లు ఇవ్వాలని చెప్పి మేము ఏం అడుగుతున్నారు విజయ్, ఏంటి అసలు
నేను తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుని తెలంగాణ కోసం జైలు జీతం అనుభవించిన విద్యార్థి నాయకుని నాకు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా విద్యార్థి నాయకులకు టికెట్లు ఇవ్వాలి ఈ ఎన్నికల్లో నేను గద్వాల నియోజకవర్గం టికెట్ ఆశిస్తా ఉన్నాను ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలి నాతో పాటు మా విద్యార్థి నాయకులకు అర్హులైన అందరికీ టికెట్లు ఇవ్వాలి మేము క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్నాము మేము మన సోనియా గాంధీ గారి సభ కూడా పెద్ద ఎత్తున 200 వెహికల్స్ గద్వాల నుంచి కూడా తీసుకొచ్చాము ఏ రకంగా కూడా తక్కువలేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము ఎన్నికలను ఫేస్ చేయడానికి ఏ రకమైతే అర్హతలను అన్ని అర్హతలు మాకు ఉన్నాయి రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టాలంటే మాకు విద్యార్థులకు టికెట్లు ఇవ్వాలి కేసీఆర్ మీద మేము పోరాటం చేయడానికి మాకు శక్తి ఇవ్వాలి మా టికెట్లు మాకు ఇవ్వాలి గద్వాల నుంచి నాకు టికెట్ ఇవ్వాలి ఖచ్చితంగా పారా టికెట్లు ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుంది వారు మరొకసారి తిరిగి ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ లాయలిస్టులో మేము కాంగ్రెస్ పార్టీ సేవ చేయాలి ప్లీజ్ గివ్ లాయలిస్ట్ టికెట్స్ సేవ్ కాంగ్రెస్ అని నా పేరు దుర్గం భాస్కర్ అండి నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమకారుని 2004 నుంచి 2014 వరకు ఉస్మాన్ సిటీ యుద్ధ కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీల పాత్ర వహించిన విద్యార్థి నాయకత్వంలో మేమందరం కూడా విద్యార్థి నాయకులుగా ఉన్నాం 2014 నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోస్తూ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రి చేయాలనే ఏకైక లక్ష్యంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం నేను ఇలా చెన్నూరు నియోజకవర్గంలో ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఉన్న చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వ్ సీట్ నుంచి ఇలా నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తా ఉన్నాను ఆశించడమే కాదు గ్రామ పునాదులలోకి వెళ్ళి అక్కడ కార్యకర్తలతో మమేకమై నాయకులతో మమేకమై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి అక్కడ విద్యార్థి నాయకుడిగా వచ్చిన బాల్క సుమన్ ఎవరైతే ఉన్నారో అక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఉన్న బాల్క సుమన్ను అక్కడ ఖచ్చితంగా ఓడగొట్టడానికి ఇలా పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నానని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు అంటే ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వటంలో కొంచెం అలసత్వం ప్రదర్శిస్తుంది. గతంలో రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు, ఆ హామీని అమలు చేయలేదు. 2 టికెట్స్ ఫర్ ఓయూ స్టూడెంట్స్ అన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మేము వార్ రూమ్లోకి ఇదే వార్ రూమ్లోకి గతంలో టికెట్లు అప్పుడు వచ్చినప్పుడు శర్మిష్ఠి ముఖర్జీ గారు స్క్రీనింగ్ కమిటీ మెంబరు, అదేవిధంగా మరి జ్యోతిమణి గారు స్క్రీనింగ్ కమిటీ మెంబర్తో మాట్లాడుతున్నప్పుడు ఇంకో వీళ్ళకి ఏం టికెట్లు వేయండి, ఇంకో దేదో మీద ఏకలేంగే పూర అని ఆ రోజు మాట్లాడటం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు పార్టీ అధ్యక్ష పీఠం మీద ఉన్నారు కాబట్టి తప్పకుండా మాకు న్యాయం చేయండి, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను అమలు పరచండి. అదేవిధంగా పక్క పార్టీలు బీజేపీ పార్టీ సైతం గతంలో దేవరకన్న టికెట్ మా సహచర ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. బీఎస్పీ పార్టీ మొన్న ప్రకటించిన జాబితాలో 5 మా సహచర ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 3 మా సహచర ఉద్యమకారులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే మాకు కూడా 3 ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 3 టికెట్లు ఇవ్వమని మేము కోరుతున్నాం. నేను ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ నేను సర్వేల్లో కూడా ఉన్నాను, కష్టపడ్డాను. కాబట్టి మాలాంటి వాళ్ళందరూ కూడా రాజిరెడ్డి, బాన్సువాడ, అదేవిధంగా చెన్నూరు భాస్కరు, బాలలక్ష్మి అందరం అడుగుతున్నాం మమ్మల్ని పరిశీలించి కనీసం మా యొక్క మాకు న్యాయం చేయండి అని చెప్పి కోరుతున్నాం. ఇది ఓవరాల్గా ఓవైపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది, మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తమకు సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు, హామీ నెరవేర్చలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు సీట్లు కేటాయించాలని చెప్తున్నారు. పారాషూట్లకు టికెట్లు ఇవ్వద్దన్నదే ప్రధానంగా ఓయూ సంబంధించిన జేఏసీ నేతలు కోరుతున్నారు. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం అయితే కొనసాగుతుంది, 5 గంటల నుంచి కూడా సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో ఈరోజు మొదటి విడతలో భాగంగా దాదాపు 50%కు పైగా, అంటే ఒక్కో నియోజకవర్గంలో ఒక్క అభ్యర్థి ఉన్న అభ్యర్థుల లిస్టును ఖచ్చితంగా సిఈసికి పంపే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండో విడతలో భాగంగా మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుందా, లేదంటే ఈరోజే స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగించుకొని నేరుగా మొత్తం 119 నియోజకవర్గం సంబంధించిన లిస్టును కూడా నేరుగా సిఈసికి పంపిస్తారా, సిఈసీ ఫైనలైజ్ చేసి ఎప్పుడు పంపిస్తారని చూడాల్సి ఉంటుంది. మరోవైపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 15వ తేదీన మొత్తం 119 నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థుల లిస్టును ఎట్ టైం అంటే ఒకేసారిగా విడతలో ఈ అభ్యర్థులకు సంబంధించిన లిస్టును కూడా విడుదల చేస్తారనేది కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తానికి